నమస్కారం, నేను మిస్సిఎస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కాబోయే ప్రభుత్వము ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల వల్ల ఒక్కొక్క పేద కుటుంబానికి సంవత్సరానికి 1 లక్ష రూపాయల నుంచి 2,50,000 రూపాయలకు పైగా వారికి ఫ్రీగా అందనున్నాయి. ఏ పథకాల ద్వారా వారికి ఎంత అమౌంట్ అందనున్నది, ఏ కుటుంబాలకు ఎక్కువ ప్రయోజనం చేకూరనున్నది అన్న వివరాలను ఈరోజు మీకు అందిస్తాను. అయితే ఇక్కడ కుటుంబాల పరంగా తీసుకున్నట్లయితే అత్యంత పేదవారు మరియు పేదవారు ఉంటారు. ఇందులో అత్యంత పేదవారు పేదవారులలో 3 కుటుంబాలను ముందుగా ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 3 కుటుంబాలలో ఇక్కడ భర్త చనిపోయినటువంటి వితంతువులు ఉంటారు. వారు చాలా పేదరికంతో ఉంటారు, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ భర్తతో విడిపోయినటువంటి ఒంటరి మహిళలు కూడా ఉంటారు. వారు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇక తర్వాత వికలాంగులు. ఈ వికలాంగుల కుటుంబాలు మరీ ముఖ్యంగా చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటాయి. ఈ 3 కుటుంబాలను ప్రామాణికంగా తీసుకొని ఆ తర్వాత కాళ్ళు చేతులు సక్రమంగా ఉన్నటువంటి పేద కుటుంబాలను ప్రామాణికంగా తీసుకోవడం అనేది జరుగుతుంది ఈ వీడియోలో. ముందుగా మనకు ఒంటరి మహిళలు మరియు వితంతు మహిళల కుటుంబాలను మనం తీసుకున్నట్లయితే, ఈ ఒంటరి మహిళలకు వితంతు మహిళలకు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారము వారికి నెలకు 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెలకు 4,000 రూపాయల పెన్షన్ అంటే మనకు సంవత్సరానికి 48,000 రూపాయలు అవుతాయి. ఇక తర్వాత ఇక్కడ అమ్మ ఒడి పథకంలో భాగంగా వారి పిల్లలకు చదువు నిమిత్తము ఒక్కొక్కరికి ఇక్కడ 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ విధంగా ఒక్కొక్కరికి 15,000 చొప్పున ఇద్దరు ఈ వీరికి పిల్లలు ఉన్నట్లయితే ఈ ఇద్దరికి చదువుల నిమిత్తము 15,000 కలిపితే 30,000 రూపాయలు అవుతాయి. ఇద్దరు పిల్లలకు 30,000 రూపాయలు సంవత్సరానికి ఫ్రీగా అందడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత వీరికి వారి భర్త నుంచి కానివ్వండి లేదా వారి అత్తమామల నుంచి కానివ్వండి 1 ఎకరం భూమి వారికి సంక్రమించినట్లయితే ఈ భూమికి సంబంధించి పంట సహాయం పథకంలో భాగంగా 2 విడతల్లో 10,000 రూపాయలు సంవత్సరానికి వీరికి 20,000 రూపాయలు అందడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత మనకు ఇక్కడ వీరికి సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ 3 ఉచిత గ్యాస్ సిలిండర్లకు మనము లెక్కలు వేసుకున్నా కానీ ఒక్కొక్క గ్యాస్ సిలిండర్కు 1,000 రూపాయలు వేసుకున్నా కానీ సంవత్సరానికి 3,000 రూపాయలు వీరికి అందడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ వితంతు మరియు ఒంటరి మహిళల కుటుంబాలకు పెన్షన్ల రూపంలో 48,000, ఇద్దరు పిల్లలుంటే అమ్మ ఒడి రూపంలో 30,000, 1 ఎకరం పొలం ఉంటే 20,000 రూపాయలు, ఆ తర్వాత 3 గ్యాసులకు సంబంధించి 3,000 రూపాయలు, టోటల్గా వీరికి 1,01,000 రూపాయలు ఉచితంగా సంవత్సరానికి అందడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత మనము ఇక్కడ వికలాంగుల కుటుంబాలను తీసుకున్నట్లయితే, ఈ వికలాంగుల కుటుంబాలను తీసుకునే సందర్భంలో కుటుంబంలో భర్త కానీ లేదా భార్య కానీ ఒకరు వికలాంగులైతే వారికి ఎంత లబ్ధి చేకూరనున్నది అన్న వివరాలను మనం పరిశీలిస్తే, ఇక్కడ మనకు పెన్షన్ల రూపంలో వారికి నెలకు 6,000 రూపాయలు ఇస్తాము అన్నారు కాబట్టి నెలకు 6,000 చొప్పున సంవత్సరానికి వారికి 72,000 రూపాయలు ఒక వికలాంగుడికి పెన్షన్ల రూపంలో రావడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత అతని భార్య ఉంటుంది కదా, అతని భార్యకు ఇక్కడ మహిళలకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ నెలకు 1,500 రూపాయల పథకంలో భాగంగా వారి భార్యకు సంవత్సరానికి 18,000 రూపాయలు అందడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత వీరి పిల్లలకు వీరికి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నట్లయితే అమ్మ ఒడిలో భాగంగా ఇద్దరికి కలిపి 30,000 రూపాయలు అందడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత వీరికి 1 ఎకరం భూమి ఉన్నట్టయితే దీనికి పంట సహాయం పథకంలో భాగంగా 20,000 రూపాయలు అందడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత 3 ఉచిత గ్యాస్ సిలిండర్లకు గాను వీరికి 3,000 రూపాయలు అందడం అనేది జరుగుతుంది. ఒక వికలాంగుడి కుటుంబానికి ఇక్కడ టోటల్గా కలుపుకుంటే 1,43,000 రూపాయలు సంవత్సరానికి ఉచితంగా అందడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత మనకు ఇందులో ఆ వికలాంగుల కుటుంబానికి సంబంధించి వారి తల్లి కానీ వారి తండ్రి కానీ
వృద్ధులు ఉన్నట్లయితే వారికి కూడా నెలకు 4,000 రూపాయల పెన్షను. అంటే ఇక్కడ వారికి టోటల్గా మనం కలుపుకుంటే వారి తల్లిదండ్రులకు సంవత్సరానికి 48,000 రూపాయలు కూడా రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా టోటల్గా వారికి 2,00,000 రూపాయల వరకు ఒక వికలాంగుడి కుటుంబానికి అందడం అనేది జరుగుతుంది, వారికి వృద్ధ తల్లిదండ్రులు ఉన్నట్లయితే. ఇక మనకు మరొక కుటుంబాన్ని తీసుకున్నట్లయితే కొన్ని కుటుంబాలు ఉంటాయి, ఇద్దరు వికలాంగులు ఉంటారు. ఎందుకంటే వికలాంగులను పెళ్లి చేసుకోవడానికి సకలాంగులు ముందుకు రారు కాబట్టి చాలామంది వికలాంగులు వికలాంగులనే వివాహం చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఇద్దరు వికలాంగులు అయినట్లయితే, అంటే భర్త భార్య ఇద్దరు వికలాంగులు అయినట్లయితే వారికి ఎంత అమౌంట్ వస్తుందంటే, ఈ ఇద్దరికి కలిపితే సంవత్సరానికి ఒక్కొక్కరికి నెలకు 6,000 రూపాయల చొప్పున ఒక పెన్షన్కు 72,000 రూపాయలు సంవత్సరానికి అవుతాయి. ఇదే విధంగా భార్యకు కూడా 72,000 రూపాయలు రావడం అనేది జరుగుతుంది. ఇద్దరు భార్యాభర్తలకు 72,000 కలిపితే ఇక్కడ 1,44,000 రూపాయలు సంవత్సరానికి ఈ ఇద్దరు వికలాంగులు ఉన్న కుటుంబానికి పెన్షన్ల రూపంలో అందడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఈ ఇద్దరు వికలాంగ కుటుంబానికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లయితే వారికి అమ్మఒడిలో భాగంగా 30,000 రూపాయలు వారిద్దరి పిల్లలకు రావడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత వీరికి ఒక ఎకరం పొలం ఉన్నట్లయితే వీరికి పంట సాయ పథకంలో భాగంగా 2 విడతల్లో 10,000, 20,000 అందడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత వీరికి ఒక వృద్ధ తండ్రి కానివ్వండి లేదా వృద్ధ తల్లి కానివ్వండి ఉన్నట్లయితే వారికి ఓల్డేజ్ పెన్షన్ల రూపంలో 4,000 చొప్పున సంవత్సరానికి 48,000 రూపాయలు రావడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత 3 ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి వారికి 3,000 రూపాయలు రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఇద్దరు భార్యాభర్తలు వికలాంగులు అయితే ఆ కుటుంబానికి 2,45,000 రూపాయలు ఒక సంవత్సరానికి వారికి ఫ్రీగా అందడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత మనకు కాళ్ళు చేతులు సక్రమంగా ఉండి ఇక్కడ పేద కుటుంబాలు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న లెక్కల ప్రకారము పెన్షన్ల రూపంలో సంవత్సరానికి 48,000 రూపాయలు, ఇద్దరు పిల్లలు ఉన్నట్లయితే అమ్మఒడి పథకంలో భాగంగా 30,000 రూపాయలు, ఎకరం పొలం ఉంటే 20,000 రూపాయలు, ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి 3 వేలు కలుపుకున్నా కానీ వారికి కూడా మినిమం 1,00,000 రూపాయల ఉచితంగా వారికి అందడం అనేది జరుగుతుంది. ఇక్కడ కాకపోతే ఏంటంటే ఇక్కడ సంపదను సృష్టించాలి, ఈ అమలు చేస్తామన్నటువంటి సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయాలి, ఎక్కడ మాట తప్పకుండా ఈ సంక్షేమ పథకాలను పేదవారికి అందించినట్లయితే ఈ పేద కుటుంబాలకు 1,00,000 రూపాయల నుంచి 2,50,000 రూపాయల వరకు అందే అవకాశాలు చాలా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ అంతర్నేత్ర ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు ముందుగా తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.